కరోనా బారిన పడిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో 4 రోజులుగా హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఊపిరితిత్తులకు 75% ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు తెలిపారు. శివశంకర్ మాస్టర్ సతీమణి పెద్ద కుమారుడికి కూడా కరోనా పాజిటివ్గా తేలింది. ఆయన కుమారుడు ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నాడు. శివశంకర్ మాస్టర్ భార్య హోం క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. కొరియోగ్రాఫర్గా దేశంలోని అన్ని భాషల్లో సుపరిచితుడైన శివశంకర్ మాస్టర్ 10 భాషలకు పైగానే పనిచేశారు. ముఖ్యంగా దక్షిణాదిలో పలు చిత్రాలకు ఆయన నృత్య రీతులు సమకూర్చారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు 800 చిత్రాలకు పైగానే డాన్స్ మాస్టర్గా పనిచేశారు. పలు భాషల్లో ఉత్తమ అవార్డులు తీసుకున్నారు. తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీరా చిత్రానికి గాను ఉత్తమ కొరియోగ్రాఫర్గా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు.